कार्यक्रम भाग में वे विज्ञप्ति दाजु बतकम्म चीरलु मरी चूस मोदी इप्ति वरक मोदल मे कार्यक्रम मोदीपेटू निजा अनुमाे सिरसिल्ल लूम्स गर्षकुर्ति लूम्स वरंगल्लो कोई प्रांता लूम्स एवं पवर लूम्स उषो डिपार्टेंट भाषा आउटडेटेड लूम्स अंटे केवल मुतक बटन ने पनी हाई क्वालिटी चीरलु मदन पड़ा का नेतनलतो पवर लूम अपग्रेडेशन स्कीम इन सीटू अपग्रेडेशन अने स्कीम वारिनि प्रोत्साहिस्तू दानिकि वारिकि रायितीलु कल्पिस्तू इप्पटिकि दादापु वेल संख्यलो लूम अपग्रेडेशन चेसुकुन्नाम దాని వల్ల ఈ రోజు నాణ్యమైన చీరలు పోయిన సంవత్సరం 100 డిజైన్లు ఉంటే ఈ సంవత్సరం 287 డిజైన్లు మీరు చూసినట్టైతే ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేటప్పుడు కొంతమంది చెల్లెలతో మాట్లాడి ఇక్కడ కొంతమంది సోదరీమణులతో మాట్లాడాను ఎట్లా ఉన్నాయమ్మా డిజైన్స్ అని అడిగాను చాలా బాగున్నాయి అన్న అన్నారు అంటే వారికి నచ్చడం అంటే పెద్దలు అంటే మా చెల్లెలు అక్కలే అనుకోవద్దు ఆడ పిల్లలకు నచ్చే విధంగా చీర దేవడం అంటే మామూలు విషయం కాదు వాళ్ళ భర్తల వల్లనే సాధ్యం కాదు ప్రభుత్వం వల్ల ఏమవుతుంది కానీ కొంత కష్టపడితే మనసు పెడితే మా నిజంగా మా క్రెడిట్ మొత్తం మా శైల్య రామయ్య గారికి ఇవ్వాలి వారే మొత్తం డిజైన్స్ అన్ని కూడా స్వయంగా దగ్గర నుండి చూసి గడిచిన 4 సంవత్సరాలుగా అన్ని కూడా చేసింది వారు ప్రభుత్వం పరంగా ఒక విధానపరమైన నిర్ణయం ఏం తీసుకోవచ్చు గానీ బట్ చాలా మనసు పెట్టి శ్రద్ధ పెట్టి వారితో కూర్చోని కార్మికులను కూడా ఒప్పించి డాబీ అప్గ్రేడేషన్ కూడా చేపిచ్చి లూమ్ అప్గ్రేడేషన్ చేసి నాణ్యమైన గుడ్ ఐ రోజు ఉత్పత్తి అవుతుంది అంటే ఇంకా ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇవి మన రాష్ట్రంలో మాత్రమే ఈ రోజు ఈ చీరలు పోవడం లేదు ఈరోజు బయట రాష్ట్రాల ఆర్డర్లు కూడా ఈ నేతన్నలు సంపాదిస్తూ ఉన్నారు తమిళనాడుకు సంబంధించి ఆ ప్రభుత్వం ఒక టెండర్ వేస్తే సిరిసిల్ల నేతన్నలు ఆ ఆర్డర్ కూడా తీసుకున్నారు తీసుకొని ఇవాళ వాళ్ళకు కూడా ఇచ్చే స్థాయికి ఎదిగినాం మనం కాబట్టి డెఫినెట్ గా నాకైతే విశ్వాసం ఉంది ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో కూడా నేతన్న భవిష్యత్తు ఏదైతే ఉందో భద్రంగా ఉంటుంది తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు చేనేత మిత్ర లాంటి పథకం పెట్టినా నేతన్నకు చేయూత లాంటి పథకం పెట్టినా ఈరోజు నూలు సబ్సిడీ 50% ఇస్తున్నా నూలు రసాయనాల మీద అద్దకం మీద సబ్సిడీ 50% ఇస్తున్నా ఇవి కేవలం తెలంగాణలో మాత్రమే జరుగుతున్నాయి తప్ప భారతదేశం మొత్తంలో ఎక్కడ జరగడం లేదనే మాట కూడా ఘంటాపథంగా మనం చెప్పుకోవచ్చు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఇంకోటి ఈ ప్రభుత్వానికి ఒక మతపరమైన ఇంకో పరమైన ఎజెండా లేదు బతుకమ్మకి చీరలు ఇస్తా ఉన్నాం రంజాన్కి చీరలు ఇస్తా ఉన్నాం క్రిస్మస్ కూడా చీరలు ఇస్తా ఉన్నాం మతం ఏదైనా కావచ్చు పండుగ పండుగనే కాబట్టి పేదరికం పేదరికమే కాబట్టి పేదవారు ఏ పండుగ జరుపుకున్నా ఆ పండుగ సందర్భంగా సంస్కారవంతంగా వారికి చీరలు అందిస్తూ వారి ఆడబిడ్డలందరూ కనీసం వాళ్ళు సంతోషంగా పండుగ చేసుకునే విధంగా ఒక మంచి ఆలోచనకు బీజం వేయడమే కాకుండా దానికి మళ్ళీ నేతన్న ఉపాధిని జోడించి దానికి నేతన్న బతుకు తెరువు కూడా వారికి పెరిగే విధంగా చూసుకొని వారి జీవన ప్రమాణాలు పెరిగే విధంగా చూసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు రూపొందించిన ఈ కార్యక్రమాన్ని మా డిపార్ట్మెంట్ తరఫున ముందుకు తీసుకొని పోతా ఉన్నాం దానికి సహకరిస్తున్న విద్యాశాఖకు స్త్రీ శిశు సంక్షేమ శాఖకు ఇంకా హెల్త్ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారికి తర్వాత వారి సిబ్బందికి పేరు పేరున ప్రభుత్వంలోని వివిధ శాఖలు ఏవైతే మాకు ఆర్డర్లు ఇచ్చి మన రాష్ట్రంలోని నేతన్నలకు సహకరిస్తున్నారో వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ సంవత్సరం డిస్ట్రిబ్యూషన్ ఇందాక శైలజ గారు చెప్పినట్టు 9 అక్టోబర్ నుండి ప్రారంభించబోతా ఉన్నాం కానీ ఈ సంవత్సరం ప్రత్యేకత మీకు తెలుసు అందరికి కూడా తెలుసు అందరం ఈరోజు మూతికి బట్టలు కట్టుకుని మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది మరి ఈ సంవత్సరం ఎట్లా చేయాలి డిస్ట్రిబ్యూషన్ కూడా మరి కరోనా వ్యాపింపజేయకుండా ఎట్లా చేయాలి అని ఆలోచించాం ఆలోచించి చివరికి ఏం నిర్ణయం తీసుకున్నామంటే మన మహిళా సంఘాలు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి ప్రతి గ్రామంలో ఉన్నాయి ప్రతి పట్టణంలో ఉన్నాయి వాళ్ళకే బాధ్యతలు అప్పజెప్పేద్దాం వాళ్ళకి అప్పజెప్తే వాళ్ళ అవసరమైతే ఇంటింటికి పోయి వాళ్ళే ఇస్తారు ఎందుకంటే మళ్ళీ లైన్లు కట్టి ఇబ్బంది పడి మరి కరోనా స్ప్రెడ్ అవుతుంది అన్నట్టు కాకుండా జిల్లా కలెక్టర్లకు ఆదేశం ఇచ్చి మహిళా సంఘాలకు అప్పజెప్తే వాళ్ళే చేస్తారు అన్న ఉద్దేశంతో వారికే బాధ్యతలు పెడతా ఉన్నాం మా గ్రామాల్లో ఉండే మా స్వయం సహాయక బృందాల్లోని సోదరిమణులకి పట్టణాల్లో ఉండే మెప్మా సోదరిమణులకి వారికి బాధ్యత అప్పజెప్పి వారి ద్వారానే ముందుకు పోతున్నాం వచ్చే సంవత్సరం తప్పకుండా దీనికంటే మంచి ఉత్సాహపూరితమైన వాతావరణంలో ఇంకా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయాలనుకుంటా ఉన్నాం తప్పకుండా చేస్తాం మళ్ళొక్కసారి నేను మీ అందరికీ కూడా చేసే విజ్ఞప్తి ఈ ప్రభుత్వానికి ఒక విషయంలో స్పష్టత ఉంది ఇట్లాంటి సంక్షోభ సమయంలో కూడా కరోనా లాంటి సంక్షోభ సమయంలో కూడా సంక్షేమం ఒక్కటి కూడా ఆగలేదు ఒక్క పని కూడా ఆగలేదు రైతుకి రైతు బంధు రూపంలో 7279 కోట్లు 58 లక్షల రైతుల ఖాతాలో పడ్డాయి రైతు బీమా కోసం 1141 కోట్ల రూపాయలు వారికి ఇవ్వడం జరిగింది ఆసరా పెన్షన్ల రూపంలో ప్రతి నెల దాదాపు 1000 కోట్ల రూపాయలు అవి కూడా జరుగుతూ ఉన్నాయి కళ్యాణ లక్ష్మి ఆగలేదు షాదీ ముబారక్ ఆగలేదు సంక్షేమ కార్యక్రమం పిల్లలకు సంబంధించిన స్కాలర్షిప్లు ఆగలేదు ఏది ఆగలేదు
ఈరోజు బతుకమ్మ చీరలు ఆగడం లేదు, రేపు క్రిస్మస్కి ఆగదు, రంజాన్కి కూడా చీరలు ఆగలేదు. అంటే ఈ రకంగా పేదవారికి సంబంధించిన కార్యక్రమాల్లో ఎక్కడా కోత పెట్టకుండా, అవసరమైతే మంత్రుల జీతాలు కోత పెట్టుకున్నాం, శాసనసభ్యుల జీతాలు కోత పెట్టుకున్నాం తప్ప ఎక్కడా కూడా పేద ప్రజలకు సంబంధించిన ఏ కార్యక్రమాన్ని ఆపకుండా నిర్విఘ్నంగా ముందుకు తీసుకొని పోతున్న ముఖ్యమంత్రి గారికి, మరి ముఖ్యంగా ఈరోజు ఇన్ని చక్కటి చీరలు బ్రహ్మాండంగా డిజైన్ చేసిన మా డిపార్ట్మెంట్కి సహకరించిన ప్రతి ఒక్క డిజైనర్కి, ముఖ్యంగా మా సిరిసిల్ల నేతన్నలు ఎవరైతే ఈరోజు అహోరాత్రులు శ్రమించి ఇప్పటికే 80 లక్షల చీరలు పంపించారు, ఇంకో 16 లక్షల చీరలు, ఇంకో దాదాపు 20 లక్షల చీరలు రావాలి, నెలాఖరికల్లా అవి కూడా వచ్చేస్తాయి. కాబట్టి వారికి, మా సిరిసిల్ల నేతన్నలకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను శైలజ గారిని కోరుతా ఉన్నాను. ఇన్ని చక్కటి రంగుల చీరలు చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది వీటికి మనం బతుకమ్మ చీరలు అనకుండా ఒక బ్రాండింగ్ ఏదైనా తయారు చేయండి. వీటిని బయట మార్కెట్లో కూడా పెడితే కూడా కొంటారు డెఫినెట్గా, అంత బాగున్నాయి చీరలు. రేపటి రోజున బయట మార్కెట్లో కూడా మనం వివిధ రాష్ట్రాల్లో కానీ మనం మన షోరూమ్స్ వివిధ ప్రాంతాల్లో కానీ పెట్టినట్టయితే అక్కడ కూడా బాగా మార్కెటింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎంతోమంది పేద మహిళలు దేశవ్యాప్తంగా ఉన్నారు, మనం ఇట్లాంటి మంచి చీరలు, నాణ్యమైన చీరలు 300 రూపాయలకి 400 రూపాయలకి పెడితే డెఫినెట్గా కొనుక్కుంటారనే విశ్వాసం నాకు కూడా ఉంది. కాబట్టి దీనికి ఒక మంచి బ్రాండింగ్ కూడా రూపకల్పన చేయండి, చేసి ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడు మా సోదరిమణులు కొంతమంది పేర్లు అనుకున్నారేమన్నా, లేక పేర్లు చెప్తారా ఎవరు? సిరిసిల్ల అంటే మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు మేము, వాళ్ళు వేరే వాళ్ళం పిలవండి. వరంగల్ రజిత, మనం సిరిసిల్ల మళ్ళీ మాట్లాడుకుందాంలే, మన నువ్వు నేను వేరే మాట్లాడుకోవచ్చు. వరంగల్ నుండి విచ్చేసినటువంటి మహిళా సంఘం ప్రతినిధి, జిల్లా సమాఖ్య నుంచి వెళ్ళి, వరంగల్ జిల్లా సమాఖ్య నుంచి మైక్ ఇవ్వండి, మీరు మైక్ ఇవ్వండి, ముందురామా. ఏం పేరు? రజితనా? బాగున్నారు రజిత? ఏ ఊరు? వరంగల్లో నెక్కొండ నరసంపేట కాన్స్టిట్యున్సీయా? చీరలు చూసినావా, బాగున్నాయా? ఒక్క నిమిషం మైక్లో చెప్పు, బాగున్నాయా సార్? ఈ సభకు కాదు, బాగా లేకపోతే బాగాలేని చెప్పి వీళ్ళంతా మ్యాచ్ ఫిక్సింగ్ అని రాస్తారు. లేకపోతే లేదు సార్, నేను చూసిన అనుభవం కొద్ది చెప్తున్నా సార్. పోయిన సంవత్సరం ఇచ్చిన సీరియల్ కూడా మేము సంఘాల వైజ్గా గ్రామాలకు పంపించిన తర్వాత ప్రతి సంఘానికి ఒక యూనిఫామ్ లాగా గ్రామ పంచాయతీలు ఊకొని అన్ని సంఘాలకు పంపించేయడం జరిగింది సార్. ఎందుకంటే మాకు మహిళలకు సంఘాలనే చేసుకున్నాం కానీ యూనిటీ లాగా ఒక యూనిఫామ్ అనేది లేదు సార్. ఈ తెలంగాణ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు మాకు యూనిఫామ్ అనేది ఒకటి కల్పించినందుకు ప్రత్యేకంగా తెలంగాణ తరఫున, మహిళల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా సార్. మాకు బతుకమ్మ చీరలు, గ్రామ స్థాయిలో పేదవాళ్ళు ఉన్నారు సార్. బతుకమ్మకు చీరలు కొనుక్కోవాలంటే కొనుక్కోని స్థాయిలో కూడా ఉన్న వాళ్ళం ఉన్నాం సార్. మాకు తోడ పుట్టిన తండ్రిలాగా, అన్నలాగా మాకు అందరికీ మహిళల కుటుంబాలకు ఈ చీరలు, బతుకమ్మ చీరలు కాకుండా తోడ పుట్టిన చీరల్లాగా మాకు ఇవ్వడం అయితే చాలా సంతోషంగా ఉంది సార్. ఈ సంతోషాన్ని పంచుకోవాలిగా అంత ఎక్కువ సంతోషం ఉంది సార్ మాకు. ఎందుకంటే బతుకమ్మకు చీర కొనుక్కొని కట్టుకోవాలంటే స్తోమత లేకుంటున్న వాళ్ళం, కానీ ప్రతి బతుకమ్మకు మా కేసీఆర్ సార్ ఇచ్చిన చీరలు కట్టుకొని ఒక రోజు ప్రోగ్రామ్ లాగా పెట్టుకొని అందరం యూనిఫామ్ లాగా కట్టుకొని బతుకమ్మ ఆడుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది సార్. పోయినసారి కాకుండా ఇంకా కొత్త కొత్త డిజైన్స్ చేయడం అయితే చాలా సంతోషంగా ఉంది సార్. ఇది కూడా మా గ్రామ స్థాయిలో మీరు చెప్పిన విధంగా సంఘాల మీద వెళ్ళి ప్రతి కుటుంబానికి, ప్రతి మహిళకు అందించడానికి ముందుంటాం సార్. ప్రతి మహిళ కూడా బతుకమ్మ చీర కాకుండా తోడబుట్టిన అన్న ఇచ్చిన చీరతో సంతోషాన్ని పంచుకోవడానికి చాలా సంతోషంగా ఉంది సార్ మాకైతే. థ్యాంక్ యూ రజిత, నువ్వు ఛాన్స్ ఇస్తే మాకంటే ఎక్కువ అసెంబ్లీలో కూడా దద్దరిలో వచ్చేసేట్టు, నువ్వు అసెంబ్లీలో కూడా దద్దరిలో టచ్ చేసేట్టు నువ్వు వద్దు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా సూచనలు ఉన్నాయా? బానే ఉన్నా సార్. ఇట్లాంటి ప్రతి బతుకమ్మ కూడా ఇంకా డిజైన్లు, డిజైన్స్ కొంచెం ఇంకొంచెం అంటే కొంచెం థిక్గా పెంచితే ఇంకా చాలా బయట మార్కెట్ లో పెడితే అమ్ముడుపోతాయి. ఇవి చాలా అమ్ముడుపోతాయి సార్. పోయినసారి కంటే ఈసారి డిజైన్స్ చాలా బాగున్నాయి. ఎంత పెట్టొచ్చు పైసలు? 400-500 పెట్టొచ్చు సార్. 400-500 మాకు లాభం కూడా వస్తుంది. పెట్టొచ్చు సార్, ఆ కలర్ బాగున్నది. మంచి ఐడియా ఇచ్చినందుకు థ్యాంక్ యూ రజితమ్మ. నెక్స్ట్ ఎవరమ్మా? పుష్పలత, కొమరం భీం జిల్లా. పుష్పలత గారు ఎక్కడమ్మా? కొమరం భీం జిల్లాలో ఎక్కడ? కొమరంభీం జిల్లా సార్. నమస్కారం సార్. జిల్లాలో ఎక్కడ, ఏ ఊరు? కౌటగూడ సార్, అసిఫాబాద్ మండల్. అసిఫాబాద్ మండల్ కౌటగూడెం గ్రామం సార్. మా లక్ష్మక్క జడ్బీ చైర్మన్ అక్కడే కదా? అవును సార్. కోవలక్ష్మి. కోవలక్ష్మి గారు, ఇప్పుడు
ఇవన్నీ కూడా చూసినారా చీరలు? చూసినాం సార్. బానే ఉన్నాయా? బాగున్నాయి సార్. పర్వాలేదా? నిజంగా బాగున్నాయి సార్. అసలు డ్రైవర్ వాళ్ళకైతే ఇట్లాంటి మాకు దొరికాయి సార్. అట్లా కాదు, మీకు పెళ్ళైందా? పెళ్ళైంది సార్. మీ ఆయన తెచ్చిన చీరల కంటే బాగున్నాయా? బాగున్నాయి సార్. పుట్టింటి చీరనే బాగున్నది కదా సార్. పుట్టింటి చీర అన్ననో చెల్లన పుట్టింటి పుట్టింటికి వెళ్తే ఎవరో చీర పెడతానన్న ఆశతో ఒకవేళ పెట్టకపోతే వాళ్ళు కన్నీరు పెడతారు కదా సార్. మీ ఆయన తిట్టిపియాలని కదా నేను అడిగింది. మామూలుగా అడిగినా కానీ నువ్వు మరీ మీ ఆయన మీద సీరియస్ అయ్యేటట్టు. బాగుండే అట్లా అన్నారు సార్. పుట్టింటి చీర ఎప్పటికీ బెస్ట్ ఉంటది సార్. రైట్, ఇప్పుడు ఇది బాగుంది, నువ్వు చెప్పింది బాగుంది సార్, చెప్తాను ఇట్లా చెప్పినావు అని చెప్తా. థ్యాంక్ యూ పుష్పలత, థ్యాంక్ యూ సో మచ్. అంత దూరం కెళ్ళి వచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. హాస్పిటల్ కెళ్ళి వచ్చినందుకు థ్యాంక్ యూ. ఇందిరా గారు, ఇందిరా అంటే ఇందిరా గాంధీ లేకపోతే కాదా? ఇందిరా సార్, నా సభకు నమస్కారం సార్. వనపర్తి నాది చిన్నంబావి మండలు, వెల్లగొండ గ్రామము, వనపర్తి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను సార్. సార్, ఈ బతుకమ్మ శారీస్ అనేది నిజంగా మేము మా పుట్టింటిని కూడా మర్చిపోయినాం సార్, వాస్తవం. ఎందుకంటే సరే, పేదరికంలో ఉన్న తల్లిదండ్రులు ధనికులు అయితే పెడతారేమో అప్పుడప్పుడు, కానీ నిజంగా మాకు మా పుట్టింటిని నిజంగా మర్చిపోయినాం. వాళ్ళను అడిగి అడిగి పెట్టించుకునే కంటే ఊకున్నా మా నాన్న మాకు పంపిస్తాడనే ధైర్యంతో ఉన్నాం సార్. ఇంకొకటి సార్, నేను రియల్గా విన్న విషయం ఏంటంటే, మేము మామూలుగా మహిళా సంఘాల దగ్గరికి రికవరీకి అలాంటివి వెళితే రీసెంట్గా ఒక అక్క ఏమనుకుంటున్నారు ఇద్దరు కూర్చొని అంటే, మామూలుగా ఊర్లలో ఏం చేస్తామంటే ఎవరైనా పేరెంట్స్ చనిపోతే చీర పెట్టుకొచ్చుకుంటాం, తనకు ఎవరూ లేరు. అయితే ఆమె ఏమంటుందంటే, అక్క మళ్ళీ ఎట్లనే నాకు ఎవరు పెట్టేవాళ్ళు లేరు, మరి సొంత డబ్బులతో తెచ్చుకోకూడదంట. ఎట్లా అంటే ఆ పెద్దమ్మ ఏమంటుందంటే, ఎందుకేదారు చేస్తున్నావే, ఇంకా వారం రోజులైతే మన కేసీఆర్ సార్ పంపించే చీర బతుకమ్మ చీర వస్తుంది, టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ కట్టుకొని నిద్ర చేసిరా, ఏమీ తప్పు ఉండదు అని. నిజంగా నాకు ఏడుపు వచ్చింది సార్ అక్కడ. ఎందుకంటే పేదరికంలో ఉన్న మహిళకు ఈరోజు నిజంగా మా తండ్రి మమ్మల్ని చాలా ఆదుకుంటున్నాడు. దాదాపు మన 4 కోట్ల మహిళలమందరము మా అందరి ఆయుష్ పోసుకొని కూడా మా నాన్న ఎప్పుడూ ఇంకా మమ్మల్ని చూస్తాడని భగవంతుని ఎప్పుడు వేడుకుంటాం సార్. ఇది వాస్తవం సార్. థ్యాంక్ యూ ఇందిరా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీ చిన్నంబావియా? చిన్నంబావి మండలం, వెల్లగొండ గ్రామం. ఏమైనా సూచనలు ఉన్నాయా సార్? బాగుందని చెప్పినావు, చాలా బాగా చెప్పినావు. ఏమైనా సూచనలు ఇస్తావా? సూచనలు అంటే దాదాపు 4 ఇయర్స్ నుంచి కన్నా ఈ సంవత్సరము చాలా మెరుగ్గా ఉన్నాయి. అక్కడ అన్ని చూసి ఇప్పటిదాకా నేను ప్రెస్ వాళ్ళతో కూడా మా నాన్నగారు ఈ విషయం విని హ్యాపీగా ఫీల్ కావాలని కూడా ప్రెస్ వాళ్ళతో మాట్లాడినా. అయితే కలర్ కానీ క్వాలిటీ కానీ విలేజ్లలో నచ్చేటువంటి చెక్స్ బూట చాలా వెరైటీగా ఉన్నాయి సార్. నాకు నువ్వు చెప్పింది ఒక్క ముక్క అర్థం కాలేదు చీరల గురించి, కానీ నాకేం తెలియదు చీర గురించి. అమ్మ వాళ్ళకి తెలుస్తుంది కానీ చాలా బాగున్నాయి సార్. ఈసారి అందరము మీరు చెప్పినట్టు మా మహిళా సంఘాల మీద ఉన్నటువంటి మా నాన్నగారికి కూడా కేసీఆర్ సార్ కూడా మంచి నమ్మకం ఉంది. అదే నమ్మకంతోనే మేము ఇల్లు తిరిగి ఎవరికి అందాల్సిన తీరలు వాళ్ళకి ఖచ్చితంగా అందిస్తాము. కంపల్సరీ మీరు చెప్పే సలహాలు సూచన, మీరంతా కష్టపడి మాకోసం చేసిన మేము చిన్న పని మా మీద నమ్మకం ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా సక్సెస్ చేస్తాము, మహిళలకు కూడా అందిస్తాం. నెక్స్ట్ వికారాబాద్ జిల్లా సమైక్య అధ్యక్షురాలు ఇందిరా గారు. మరో మెప్పా నుంచి రామా. ఏ మెప్పా అంటే నా డిపార్ట్మెంట్ తల్లి, రాను ముందు. ఏం పేరు మా? రమా. మేడం మేడం జిల్లానేనా? వికారాబాద్. వికారాబాద్ గంగారం. అటు అంటే తిరుగు వాళ్ళు వాళ్ళు చూడాలంట. ఏమనిపించింది చెప్పు, చీరలు చూసినాక? చాలా బాగుంది. బాగున్నాయా? బాగున్నాయి. పక్క అన్న పంపించిన చీరలాగా ఉన్నాయి సార్. మిగతా వాళ్ళకి నచ్చుడు వేరు, కానీ వికారాబాద్లకు నచ్చుడు కష్టం. మరి సార్ వికారాబాద్లకు నచ్చుడు కష్టం అంటున్నా. ఎందుకు సార్? హైదరాబాద్ దగ్గర ఉంటారు కదా మీరు, అందుకే. అట్లా ఏం లేదు సార్, బాగున్నాయి సార్. బాగున్నాయా? చాలా బాగున్నాయి. ఏం చేయమంటావు, ఇంకేమైనా చేయాలా? అంటే కలర్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. బాగున్నాయి. నెక్స్ట్ ఇయర్ ఇంకా కొద్దిగా ఇంప్రూవ్ చేయమంటావా? ఏమో సార్, ఇవే బాగున్నాయి సార్, ఇంకెందుకు సార్ చేయాలంటావా? వికారాబాద్ లో షాప్ పెడితే కొంటారా? పక్క కొంటారు సార్, పక్కా కొంటారు. అయితే ఆలోచిద్దాం, ఇది ఏదో సీరియస్ గానే ఆలోచిస్తాం. థ్యాంక్ యూ రామా, థ్యాంక్ యూ. రంగారెడ్డి. ఏం పేరు మా?
నాగలక్ష్మి సార్. నాగలక్ష్మి నమస్తే సార్ అందరికి. థ్యాంక్ యూ మచ్ చెప్పండి. శారీస్ చాలా బాగున్నాయి సార్. శైలజ రామయ్య గారు చాలా డిజైన్ గా బాగా చేస్తున్నారు. ఈసారి చాలా ఎక్కువ కలర్స్ డిజైన్ చేశారు. వారికి మేము చెప్పే అంత కవలం కాదు, చాలా డిజైన్ చేస్తారు. తనను చూస్తూనే ఉన్నాం 4 ఇయర్స్ నుంచి, బాగా చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ నాగలక్ష్మి. ఇంకేమైనా సూచనలు ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు. ఏం లేవా? ఇంప్రూవ్ చేస్తానే ఉన్నారు కదా సార్? చేస్తాం, ఇంకా కూడా చేస్తాం. నెక్స్ట్ ఇయర్ కి ఇంకా కొన్ని కొత్త డిజైన్లు, ఇంకా కొత్త తరహాలు, ఇంకేం చేయాలో అన్ని కూడా చేస్తాం. ఎందుకంటే మీకు ఒకటే రకమైన చీర మళ్ళీ మళ్ళీ పెట్టలేము కదా, అది బాగుండదు కూడా. యూనిఫామ్ లా ఉంటది, అందరికి ఇస్తే ఎవరిది వాళ్ళు కోరుకుంటారు. బతుకమ్మ కంపల్సరీ మాకు శారీ వస్తుంది అన్న ఒక నమ్మకం అట్లా కల్పించేశారు సార్. తప్పకుండా వస్తుంది, తప్పకుండా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాగలక్ష్మి. ఇంకెవరున్నారా? నమస్తే అండి. వికారాబాద్ జిల్లా ఇందిరా గారు. హలో. వికారాబాద్ లో ఎక్కడమ్మా? మరపల్లి మండలం. మరపల్లి. మరపల్లి లోకల్. చెప్పండి ఇందిరానా? అవును సార్. చెప్పండి ఇందిరా. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. మమ్మల్ని అందరు ఈ పండుగ వాతావరణంలో ఇక్కడికి తీసుకొచ్చినందుకు మరియు మన అన్నగారికి ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు. మా అందరి అన్ని జిల్లాల తరఫున సార్. సార్, ఒక్కటేంటంటే మీరు ఇంకా ఏం మార్పులు అంటే నాకు అనిపించింది ఏంటంటే అందరి తరఫున ఈ చీరలకు ఈసారి మాత్రం చాలా ప్రత్యేకత వచ్చింది. కాకపోతే ఏంటంటే ఒక విషయం, బూటా రావాలి, ప్రింటెడ్ కూడా వస్తే బాగుంటుందని మా అందరి కోరిక సార్. ప్లెయిన్ కాకుండా ప్రింటెడ్ వస్తే బాగుంటుందని. బూటా అంటే? బూటా వస్తాయి సార్, పట్టు చీరలా ఇంకా దానికి కాంబినేషన్ పెరుగుతాయి సార్, మధ్యలో బూటా వస్తాయి. రేటు బాగా పెరుగుతుందా? రేటు పెరగచ్చు సార్, కష్టానికి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది సార్. అంతే సార్, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మేము కూడా మహిళలందరం చీరల బిజినెస్లు కూడా చేస్తా ఉన్నాం. క్వాలిటీ ఏందో, దాని వెరైటీ ఏందో తెలుస్తుంది మాకు కూడా. అందుకని తప్పకుండా వచ్చే ఇయర్ కి మాత్రం చేంజ్ చేద్దామని మనందరం కృషి చేద్దాం సార్. ఎక్కువ పైసలు కాకపోతే చూస్తాం. ఇప్పుడే మాటిచ్చి మాటిచ్చి తప్పితే మీరు కోరు కాబట్టి నేను ఇప్పుడే మాట ఇవ్వను. చూస్తాను, డబ్బులు ఎక్కువ ఖర్చు కాకపోతే తప్పకుండా పరిశీలిస్తాను. ప్రింటెడ్ కాదంట, వాళ్ళు వేరే అంటున్నారు. చిన్న బూట్ నేను ఒకసారి చెక్ చేపిస్తాను. ఇంకా మంచి చేద్దాం. థ్యాంక్ యూ ఇందిరా, థ్యాంక్ యూ సో మచ్. ఓరుగల్లు, ఏం పేరు? లక్ష్మి అండి. లక్ష్మి చెప్పండి. లక్ష్మి ఇక్కడ వరంగల్? ఎక్కడ? కాజీపేట్. కాజీపేట్ చెప్పు. చీరలన్నీ బాగున్నాయండి. షాప్ లేకపోతే కూడా ఇన్ని రకాలు మనకు కనబడవేమో. నాకు ఒక చీర సెలక్షన్ చేసుకోవాలని ఉంది, బాగున్నాయండి. చేసుకొని తీసుకెళ్ళిపో. మీరు ఇంత దూరం వచ్చినందుకు ఆ మాత్రం చేయాలి మేడం. డాక్రా మహిళలను కూడా చాలా బాగా ప్రోత్సాహం ఇస్తున్నారు, లోన్లు కూడా బాగా వస్తున్నాయండి. నేను చీరల బిజినెస్ చేస్తాను లోన్ల ద్వారానే. ఇంకా ఎక్కువ లోన్లు పెంచి మా మహిళలను అందరినీ ప్రోత్సహించాలని నా యొక్క మనవి సార్. తప్పకుండా. కాబట్టి ఒక్క మాట అయితే చెప్పాలి, నేను ఇదివరకు పంచాయతీరాజ్ మంత్రిగా కూడా పనిచేసినాను కాబట్టి నాకు ఒకటి తెలుసు, మీరంటే చేస్తున్నారు వ్యాపారం, చాలా మంది చేయట్లేదు, తీసుకొని మళ్ళీ మితికిస్తున్నారు. మీ గురించి మాట్లాడలేదు. చాలా చోట్ల రాష్ట్రంలో 421,000 సంఘాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి, మళ్ళీ పట్టణ ప్రాంతాల్లో 20 లక్షలే ఉన్నట్టున్నాయి. కాబట్టి రకరకాలుగా ఉన్నాయి, ఒకలాగా చెప్పడానికి లేదు. అందులో సీఎం గారు ఎప్పుడు పదే పదే ఏమంటారంటే ప్రొడక్టివ్ అసెట్ క్రియేట్ చేసేటట్టు చేయండి, లింకేజ్ పెంచుదాము, ఇంకా ఎక్కువ లోనింగ్ ఇప్పిద్దాము. కానీ క్రియేటివ్ అంటే పాజిటివ్ అసెట్స్ క్రియేట్ కావాలి. వ్యాపారము ఏదైనా ఒక సంస్థ పెట్టాలి. ఇప్పుడు రేపటి రోజున ఒక ఆలోచన ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆహార శుద్ధి పరిశ్రమలు పెట్టాలి, మహిళలే నడిపించాలి. ఇప్పుడు ఊళ్ళల్లో పసుపు కల్తీ వస్తున్నది, కారం కల్తీ వస్తున్నది, అన్ని కల్తీ వస్తున్నాయి. అట్లా కాకుండా ఇవి కూడా మహిళా సంఘాల ఆధ్వర్యంలోనే అవసరమైతే పెట్టించి మాకు కూడా రాంపూర్ దగ్గర కంపెనీ ఏదైనా ఓపెన్ చేస్తే మహిళలు అందరం చేద్దామని హామీ ఇచ్చినట్టు వాళ్ళు అవుతారు సార్. చేస్తామా ఇప్పుడు భవిష్యత్తులో? ఇప్పుడు అదే ప్లాన్ చేస్తున్నాము, స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ అని పెడుతున్నాము. అందులో మహిళా సంఘాలకు కూడా మీకు పాత్ర కల్పించి మీ ద్వారా కూడా అందులో మీకు ఇచ్చే లోనింగ్ దాన్ని టైప్ చేసి చేద్దామని ఆలోచన ప్రభుత్వానికి ఉంది. కానీ సీఎం గారు పదే పదే ఏమంటారంటే ప్రొడక్టివ్ అసెట్స్ అంటే లాంగ్ లాస్టింగ్ పర్మనెంట్ అసెట్స్ క్రియేట్ చేసేటట్టు వాళ్ళని ప్రోత్సహించండి. తాత్కాలికంగా చేసినట్టు కాకుండా శాశ్వతంగా వాళ్ళకి ఉపాధి అవకాశాలు పెరగాలి, వాళ్ళు 10 మందికి ఉపాధి కల్పించినట్టు కావాలి మా సోదరిమణులు అనేది ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తుంటారు. ఇక్కడ ఆ దిశగా ప్రయత్నం చేద్దాం అంటున్నాను, అందుకంటే వేరే ఉద్దేశం కాదు. మీరు బాగుండాలనే కోరుకుంటున్నా, ఇంకా లింకేజ్ పెరగాలి, ఇంకా లోనింగ్ పెరగాలి అనేది మా ఆలోచన కూడా. ఈ కోవిడ్ వచ్చినాక కూడా పేదవాళ్లకు 10,000 ఇవ్వటం కూడా చాలా గొప్పతనం సార్. థ్యాంక్ యూ అమ్మా. కోవిడ్ ఆదుకోవాలి సార్, ఇంకా చాలా మంది ఉన్నారు. మరి కోవిడ్ ను ఖతం చేసే మంది ఏదైనా కనిపెడితే అయిపోతుంది.
అందరికి అంతా బాధ తప్పుతుంది మాకు కూడా. అది చూద్దాం, అది కూడా చూద్దాము. తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చాలా చాలా ఇచ్చినారు, ఇంకా కూడా ఇస్తారు, తప్పకుండా ఇస్తారు, నాకైతే నమ్మకం ఉంది. మీరు ఇదే ధైర్యంతో ముందుకు పోండి. చీరలు బాగా పంచండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మహిళా సాధికారతకు కేసీఆర్ కృషి అనే నినాదంతో నల్గొండ జిల్లా మహిళా సమైక్య అధ్యక్షురాలు ఒక ప్రత్యేక సజ్జికను రూపొందించారండి. ఇది మన ప్రియతమ మంత్రివర్యులకు అందజేస్తారంటున్నారు. వీరి పేరు కూడా ఇందిరానండి. అదే ఇంద్రధనుసులో ఏడు రంగుల్లో చూస్తుంటామండి. ఇప్పుడు మన చేనేత జౌళి శాఖ ద్వారా రూపొందించబడి అందరికీ పంచబడుతున్నటువంటి 287 రకాల విభిన్నమైనటువంటి విభిన్న రంగులతో రూపొందించబడినటువంటి బతుకమ్మ చీరల్ని ఇప్పుడు మంత్రి గారి చేతుల మీదుగా, మంత్రివర్యుల చేతుల మీదుగా ఆవిష్కరించడం జరుగుతుందండి. అందరూ ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనుల మధ్య ఇంతింతై వటుడింతై అన్నట్లుగా చేనేత జౌళి శాఖ ద్వారా కొన్ని రంగులతో ప్రారంభమైనటువంటి బతుకమ్మ చీరలు ఈరోజు 287 రంగుల చీరలుగా అభివృద్ధి చెందడం అనేది జరిగింది. తెలంగాణ తల్లికి కాళేశ్వరం పచ్చరంగులు అద్దితే ఈ బతుకమ్మ చీరలు సొగసులు అద్దే విధంగా 287 రకాల రంగులతో రూపొందించడం జరిగిందండి. యాదగిరి సార్ గారు నిర్వహిస్తారు ఈ కార్యక్రమానికి. ముఖ్య అతిథిగా వచ్చేసి సభను విజయవంతం చేసినందుకు గౌరవనీయులు శ్రీ కె తారక రామారావు సార్, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ అండ్ ఐటీ శాఖ మంత్రులు గారికి, మరియు గౌరవనీయులు శ్రీమతి సబితా ఇందారెడ్డి మేడం, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్, మరియు గౌరవనీయులు శ్రీమతి సత్యవతి రాథోడ్ మేడం, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ గిరిజన సంక్షేమ శాఖ మరియు మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, మరియు శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే నర్సాపూర్ గారికి, మరియు శ్రీమతి శైలజా రామయ్యర్ ఐఏఎస్ మేడం, సెక్రటరీ టు ది గవర్నమెంట్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ అండ్ విసిఎండి టెస్కో గారికి, మరియు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల నుండి వచ్చిన స్వయం సహాయక సంఘాల మహిళా ప్రతినిధులు, మరియు సెర్ప్ మెప్మా అధికారులు సిబ్బంది, మరియు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ప్రతినిధులకు, టెస్కో అధికారులు మరియు సిబ్బందికి వీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ లంచ్ అరేంజ్ చేయడం జరిగింది. దయచేసి వచ్చిన వాళ్ళంతా లంచ్ చేసి వెళ్ళగలరని. ఇంతటితో ఈ సమావేశము ముగిసాయినది. థ్యాంక్ యూ.